అధిక వడ్డీల పేరుతో ప్రజలకు కుచ్చుటోపి పెట్టి వడ్డీ వ్యాపారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పెద్దాపురం పోలీస్ స్టేషన్ వద్ద బాధితులు నిరసన వ్యక్తం చేశారు. పెద్దాపురం మండలం తిరుపతి గ్రామానికి చెందిన బాధితులు తెలుగు జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి గ్రామానికి చెందిన బి వెంకటరమణారెడ్డి వడ్డీ వ్యాపారం పేరుతో ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తూ పరారైనట్లు బాధితులు పేర్కొన్నారు. ఎలాగైనా తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. సీఏ అబ్దుల్ నబీకి పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో బాధితులు వినతి పత్రం అందజేశారు. సుమారు గ్రామానికి చెందిన సుమారు 200కు పైగా ప్రజల నుండి వడ్డీల పేరుతో సొమ్ములు వసూలు చేసి రాత్రికి రాత్రే ఘరానా మోసగాడు బి వెంకటరమణ పరారైనట్లు బాధితులు పేర్కొన్నారు. దీనిపై సీఏ అబ్దుల్ నబీ మాట్లాడుతూ ఇప్పటికైనా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలన్నారు. అక్కడ బుద్ధాలు ఏరే ఉంటుంది నాకు అసలండి. ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ దాదాపుగా గ్రామంలో 250 మంది దగ్గర 5 లక్షలు 10 లక్షలు చెప్పిన రూపాయల రూపాయికి ఇచ్చి మొత్తం తీసుకున్నారు. గ్రామంలో ఏం చేశారంటే ఎంపీ తీసుకున్నారు అన్నారు. ఆయన ఏం చేశాడంటే మొత్తం అక్కడక్కడ భూమి కొనుక్కొని కొనుక్కొని చేసి కొనుక్కొని చేసి మొత్తం ఇవాళ డబ్బు ఏమీ ఇవ్వకుండా మొత్తం ఎక్కువసేసి ఎంపీటీసీ గారి సమక్షంలో ఆయన ఉన్న 2 ఎకరాలన్నర భూమి మొత్తం 4 ఎకరాల భూమి అన్ని ఆయన సంతం కూడా పెట్టాడు. ఆ ఎంపీటీసీ గారు వీళ్ళందరం తీసుకుని మన ఎస్ఐ గారికి ఇంచుమించులో నెల కిందట వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఏమంటే కనీసం ఆ కేసు రిజిస్టర్ అయిందండి. కనీసం ఈ రోజు కూడా వాళ్ళని అరెస్ట్ చేయలేదు సార్. వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ ఏమైనా నెల అయిపోయిందండి. ఈ రోజు కూడా అరెస్ట్ చేయ ఏమంటే అప్పుడు కొడుకున్నాడు చెప్తాను ఏంటంటే వారికి ఉన్న పరిధిలోనే మేము పని చేయాలి. వారు కొడుకున్నాడు కూతురున్నాడు లేకపోతే ఇంకొకరు ఉన్నారు వాళ్ళందరూ పనులేనంటే చట్ట పరిధిలో లేని ఇచ్చారు. ఇప్పుడు మేమండి వాళ్ళందరూ కలిపి తీసుకున్నారు సార్. మేమందరూ కంప్లైంట్ ఇచ్చామండి. అది వాళ్ళైతే మనం న్యాయం చేయలేదు. ఇప్పుడు ఎవడ కొడుకు కూతురుందండి కొడుకు కూతురు మొత్తం 3 ఎంపీడీసీ 4 ఉన్నారండి. ఈ 4 మీద మేము మరీ ఇలా కంప్లైంట్ ఇస్తున్నామండి. మీకు దయ ఉంటే మీరు చేయండి. ఇంకా లేకపోతే అంటే మేము చేసేది ఇప్పుడు డిఎస్పీ గారి దగ్గర వెళ్తుంది ఆయన దగ్గర కూర్చుంటామండి. తర్వాత ఇందులోనండి ఒక ఆయన ఇందులోనే భూమి తనఖా పెట్టిందండి. భూమి తనఖా పెట్టిన ఆ భూమి ఏం చేయాలంటే ఎంపీటీసీ గారు మీకు ఊళ్ళో నడిచేటండి నేను డబ్బులు ఇచ్చేస్తానని చెప్పి ఎంపీటీసీ గారే అందులో సాక్షి అంతా పెట్టి ఆ భూమి అమ్మేసి డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి ఊళ్ళోకి వచ్చినాక ఏం లేదు ఆ చెప్పేందుకు అది కూడా పెట్టుకున్నాయి. మేము అనేది ఏంటంటే అండి ఆ తనఖా పట్టిన భూమి ఉంది కదండి ఆ భూమి 2 నెలల కిందకి అతను ఖాళీ చేసేస్తారండి. ఒక ఇద్దరు పోలీసులు ఇచ్చేయండి మేము ఆ భూమి మేము హ్యాండ్ ఓవర్ తీసుకుంటాం. ఆ ఇల్లు మేము హ్యాండ్ ఓవర్ తీసుకుంటాం. అది కవర్ మీరు చేస్తే మీరు చేయండి. కోర్టు నుంచి మీరు ఏదైనా తెచ్చుకుని చేయాలి లేకపోతే కోర్టు నుంచి ఒక ఆర్డర్ తీసుకున్న తర్వాత చేయాలి అంతేగాని ఎట్లా పడితే ప్రాపర్టీ మీద ఒక కానిస్టేబుల్ ఇవ్వడానికి పోలీసు వారు రైట్స్ లేవండి. అట్లా పంపిస్తారు కాబట్టి అయితే మరి దాని ప్రకారం ఏదో ఉన్నా అవన్నీ కూడా ఎవిడెన్స్ మీద లాక్కొస్తాం. ఎవిడెన్స్ మీద లాక్కొచ్చి దాన్ని కోర్టు మీద పొడిచేస్తాం. దాని మీద మీరు ఏదైనా వాళ్ళ దగ్గర నుంచి కోర్టు నుంచి తెచ్చుకోగలిగితే దాని మీద ఇచ్చేసుకోవచ్చు. వితౌట్ ఎనీ ఆర్డర్ వితౌట్ ఎనీ ఇది ఆడికి వెళ్ళిపోయి ఒక ఇద్దరు కానిస్టేబుల్ దాన్ని చేసుకోవాలనేది ఇది కాదు. అయితే నెల 15 రోజులు అవుతుందని నేను కంప్లైంట్ ఇచ్చి ఈ రోజు ఇక్కడ కనీసం మీరు కలుసుకుంటే ఇద్దరు కాదు సార్ చేయాలి. మీరు మా పరిస్థితి కూడా అర్థం